नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस एपी पोलीस याप आविष्करण प्रारंभिंचिन सीएम जगन श्री शारदा पीठानिकि प्रमुखुल ताकिडि वाईसीपी हयांलोने पंचग्रामाल भू समस्य परिष्कारं अवुतुंदनि मंत्री वेल्लंपल्ली उद्घाटन ఉద్యమ ధీరుడు తెన్నేటి జయంతి ఉత్సవాలలో వైసీపీ నేతల ఘన నివాళి తెరుచుకున్న పాఠశాలలు కోవిడ్ ఆంక్షల నడుమ తరగతులు ప్రారంభం మంత్రి కొడాలి హిందువులకు క్షమాపణ చెప్పాలి एपी साधु परिषद डिमांड इक वार्ताल विवराल चूद्दाम एपी पोलीस सेवा याप नु सीएम जगन आविष्करिंचारु देशंलोने तोलिसारिगा सरिकोत्तगा रूपोंदिन ई मोबाइल अप्लिकेशन नु ताडेपल्ली क्यांप कार्यालयंलो मुख्यमंत्री प्रारंभिंचारु రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్ను రూపొందించారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవసరం లేకుండానే 87 రకాల సేవలు ఈ యాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు చేయడమే కాక వాటికి రసీదు సైతం ఫిర్యాదుదారుడికి అందేలా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ పనితీరును విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సీఎంకు వివరించారు. Lot of time is saved for them, sir, and also they don't have to waste their entire energy and effort coming to the police station all the way from the interior village, sir. And there are so many features in this particular app that each and every citizen would feel empowered. విశాఖ శారదా పీఠం ప్రాంగణం వీఐపీల తాకిడితో సందడిగా మారింది. పలువురు వీఐపీలు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందుకుని రాజశ్యామలాదేవి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రఘునాథరాజు, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్ తదితరులు స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. పంచగ్రామాల సమస్య అతి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ భూములకు సంబంధించి కమిటీ వేసామన్నారు. కమిటీ సభ్యులు భూములకు సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ కోర్టుకు సబ్మిట్ చేశారని తెలిపారు. జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారో స్వామివారి ఆశీస్సులు కావాలని, రాష్ట్ర అభివృద్ధికి కూడా స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పని ఈరోజు స్వామివారి దగ్గరికి వచ్చి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల మీద కూడా స్వామీజీ వారు అడగడం జరిగింది. వాటన్నింటి పూర్తిగా కూడా చెప్పి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఏదైతే ఈ ప్రభుత్వం మీద రాజకీయ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఎదుర్కొనే విధంగా ముందుకెళ్లాలని చెప్పి అనుకోవడం, స్వామివారి ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి గ్రామాలు అనేది స్వామీజీ గారితో అదేవిధంగా కమిటీ కూడా పూర్తిగా ఒక మాట మీద అటు దేవాలయానికి దేవస్థానానికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా దేవస్థానానికి న్యాయం చేసే విధంగా అంటే పంచగ్రామ సమస్య తీర్చే విధంగా ఒక సొల్యూషన్ కోర్టుకి అప్లై చేశాము. అది కోర్టు నుంచి త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే దేవాలయ భూములు ఒక్క గజం భూమి తీయాలని కూడా దానికి కోర్టు పర్మిషన్ కావాలి. అన్ని విధాలు ప్రపోజల్ పెట్టాం కాబట్టి తప్పనిసరిగా పాజిటివ్గా కోర్టు నుంచి అయితే మాత్రం తీర్పు వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ తరుణంలో అదేవిధంగా సింహాచలం సంబంధించిన పంచగ్రామాల సమస్యను పరిష్కరించే దిశగా ఈ రెండు అంశాలు ప్రధానంగా తీసుకున్న సమయంలో ఇలాంటప్పుడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విశాఖ రావడం జరిగింది. ఈ రెండు విషయాలపై కూడా శారదాపీఠం స్వామీజీతో చర్చించి ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో దాడులకు సంబంధించి ఎక్కడైతే జరుగుతున్నాయి వాటి కోసం శాంతులు హోమాలు చేయాలనైతే స్వామీజీ సూచన ఇచ్చినారని మంత్రి వెల్లంపల్లి మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పంచగ్రామాల సమస్య ఏదైతే ఉందో ఎప్పటి నుంచో పరిష్కారం కానీ ఈ సమస్యను మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తాం, దీనికోసం ఒక సబ్ కమిటీ కూడా వేశాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీ ఏమో పూర్తి స్థాయిలో కోర్టుకు నివేదిక కూడా సమర్పించింది. అవన్నీ కూడా ఫేవర్గా వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా కోర్టు తీర్పు అనంతరం కూడా పంచగ్రామాల సమస్యను వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పరిష్కరిస్తామని అయితే మంత్రి వెల్లంపల్లి మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఐసీటీ న్యూస్.
తెన్నేటి విశ్వనాథం 126వ జయంతి ఉత్సవాలు 50వ వార్డు తెన్నేటి నగర్లో మాధవధార తెన్నేటి సంక్షేమ సేవా సంఘం ఘనంగా నిర్వహించింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిళ్లపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్కులో ఉన్న తెన్నేటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన తెన్నేటి విశ్వనాథం స్ఫూర్తిని నేడు విశాఖవాసులు గుర్తుంచుకుని విశాఖ పాలనా రాజధాని ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెన్నేటి విశ్వనాథం గారు విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పేరు అంటే చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలో కానీ పోరాటంలో కానీ ఈ రంగాల్లో అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఆయన జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటే మనకు విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారు చేసిన పోరాటాలు మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు ఢిల్లీలోని పెద్దలకి ఇందిరాగాంధీ గారికి కానీ వీరందరికీ కూడా విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన ఈ రాష్ట్రం గానీ ఈ ప్రాంతం గానీ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనే కూడా విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొచ్చి మనం చేయాలని ఇక్కడ స్థాపించాల్సిన అవసరం ఉందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంలో ప్రధానమైన భూమికి పోషించి ఆనాడు పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు గాని కర్ణాటక గాని విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ తరలిపోకుండా ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ విశాఖపట్నం నగరం గాని ఉత్తరాంధ్ర ప్రాంతం గాని ప్రత్యక్షంగా వేలాది మందికి పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరకడానికి అర్హులైన తెన్నేటి విశ్వనాథం గారికి మీ అందరి తరపున మరొకసారి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా విశాఖ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉన్న 147 పాఠశాలలతో పాటు నగరంలో ఉన్న అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసులతో సతమతమవుతున్న విద్యార్థులకు ఈ స్కూల్స్ రీఓపెన్తో కొంత ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు ఈ రోజు నుంచి స్కూల్ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నగరంలో ఉన్న పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ లేనివారు ఏదైనా డౌట్లు ఉన్న విద్యార్థులు కోవిడ్ నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పాఠశాలకు రావచ్చని ఉపాధ్యాయులు తెలిపారు. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలనే నిబంధనలు పెట్టారు. జూన్ 12వ తేదీన అకడమిక్ ఇయర్ ప్రారంభమని చెప్పినప్పటికీ కోవిడ్ కారణంగా తెరుచుకోలేదు. తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం సందర్భంగా రీఓపెన్ చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు పాఠశాలలు తెరవడంతో పూర్వ వైభవం సంతరించుకున్నట్లయింది. హెచ్ఎం వాల్తేర్ 2 స్కూల్ జీవీఎంసీపీఎస్ ఈరోజు సెప్టెంబర్ 21న ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలకి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అటెండ్ అయ్యాము. ఇప్పటి నుంచి కూడా మా పాఠశాలలో ప్రతిరోజు కూడా పాఠశాల తెరిచే ఉంటుంది. ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. పాఠశాలకు సంబంధించి జగనన్న కిట్లు తర్వాత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో చాలా చక్కగా జరిగాయి. ఇక్కడ విద్యా కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా స్లమ్ ఏరియాలో కూడా తిరిగి వాళ్ళతో పాటు మేము కూడా అంగన్వాడీలు కూడా
పరివేక్షించి ఆ పిల్లల్ని కూడా జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కొన్న అకాడమిక్ గా కూడా మేమంతా ఆన్లైన్ క్లాసులు కూడా చేస్తున్నాము. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వాళ్ళందరికీ కూడా వర్క్ షీట్లు ఇస్తున్నాము. లేని వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వచ్చి వాళ్ళకి వస్తే వాళ్ళకి ఈ వీక్లీ వన్స్ ఈ మధ్య వర్క్ షీట్లు ఇచ్చి వాళ్ళతో కరెక్షన్ చేయించుకోవడం అనేది కూడా వేరుగా మేము సబ్మిట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ లేని పిల్లలు ఎవరైనా ఉన్నా సరే పిల్లలతో పాటు పేరెంట్స్ వచ్చినా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఈ రోజు నుంచి క్లారిఫై చేయడానికి పాఠశాలలో అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మా ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు 50% టీచర్స్ రేపటి నుంచి పాఠశాలలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక ముందుగా మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమంలో మాకు ప్రభుత్వం చేయతనిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అయితే పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. మనం చూసుకుంటే జూన్ 12వ తేదీన అకాడమిక్ ఇయర్గా అనుకున్నాం, కానీ కోవిడ్ నిబంధనల కారణంగా కూడా అవి అమలు జరగలేదు, పాఠశాలలు అయితే మూతపడ్డాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం నాడు పాఠశాలలు ప్రారంభించాలని ఆలోచన అయితే చేసినప్పటికీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సెప్టెంబర్ 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు అయితే తెరుచుకున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ పరిధిలో అంటే జీవీఎంసీ అధీనంలో ఉన్న 147 పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. 115 ప్రైమరీ పాఠశాలలు, 5 యూపీ స్కూల్స్, 27 హై స్కూల్స్ ఇవన్నీ కూడా పునఃప్రారంభమయ్యాయి. అయితే దీనిలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా ఎవరు కూడా పాఠశాలకు అయితే రానవసరం లేదు. ఆండ్రాయిడ్ సెట్లు ఉన్న వాళ్ళంతా ఇళ్ల దగ్గరే ఉండి అంటే బోధనా తరగతులు అయితే వినవచ్చు ఆన్లైన్ క్లాసుల ద్వారా. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక పాఠశాలకు వచ్చి కోవిడ్ నిబంధనలు అనుసరించి తల్లిదండ్రుల ద్వారా వచ్చి ఉపాధ్యాయుల ద్వారా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. లేదంటే ఆండ్రాయిడ్ సెట్ లేకపోతే కనుక వీళ్ళు ఇచ్చే వర్క్ షీట్లన్నీ కూడా ఇంటికి తీసుకెళ్లి అవి పూర్తి చేసి తర్వాత ఇలా సబ్మిట్ చేస్తూ ఉండొచ్చు. 9వ 10వ తరగతులకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాఠశాలకైతే హాజరవ్వాలని ఇక్కడ ఉపాధ్యాయులు అయితే చెబుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. తిరుమలకు వచ్చే అన్య మతస్థుల డిక్లరేషన్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని హిందువులకు క్షమాపణ చెప్పాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించారు. అంతర్వేదిలో తగలబడిన రథానికి ఇన్సూరెన్స్ ఉందనడం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మాయమైన వెండి సింహాల ధర మహా అయితే 6 లక్షలు ఉంటుందని, తిరిగి వాటిని చేయించడం దేవస్థానానికి కష్టం కాదంటూ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాని ప్లకార్డులను కాళ్ల కింద తొక్కి తమ అసహనాన్ని వెళ్లగక్కారు. క్షమాపణ చెప్పకపోతే హిందువుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునే మా హిందువులకు ఏమిటి దుస్థితి? రాష్ట్రంలో రోజుకొక దేవాలయాన్ని విధ్వంసం చేస్తూ ఉంటే, మా గుండెలు పగులుతూ ఉంటే, ప్రతి హిందువులు కూడా ఇళ్లలో దీపాలు పెట్టుకొని ఆర్తనాదాలతో బాధాతప్త హృదయాలతో విలపిస్తూ ఉంటే, ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఒక గౌరవ మంత్రి చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేసినటువంటి కొడాలి నాని గారు ఎంత ఘోరముగా మమ్మల్ని కించపరుస్తూ, ఒక మంత్రిగా మేమేం తప్పు చేసాం? మా దేవుళ్ళు బొమ్మలు అంటున్నారు, పగిలిపోతే తప్పేంటి? ఒక బొమ్మే కదా. మీ ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోతే నష్టమేంటి? అది ఒక బొమ్మే కదా. రథాన్ని తగలబడిపోతే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము కట్టేస్తాం కదా. ఏంటండి ఇంత దారుణం అండి? రాష్ట్రంలో ఉద్యమం చేసి అడిగితే పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎంత దారుణం అండి! ఒక మంత్రిగా ఉండి కూడా, ఒక బాధ్యత ఒక పదవిలో ఉండి కూడా అటువంటి ఆయన అటువంటి మాట్లాడొచ్చండి? ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు ఎంత బాధపడతాయని కూడా ఆయన కనీసం ఇంకెత్తి జ్ఞానం లేదండి. రథం ఏమో 1 కోటి రూపాయల మీద డబ్బులు ఉన్నాయని కట్టేస్తారా? తగలబడిపోతే డబ్బులు లేవా కడతామంటారా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా చెప్తే నష్టమేమంటారా? ఒక మంత్రిగా ఇటువంటి మాట్లాడొచ్చండి? కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విశాఖ సెంట్రల్ జైలు ఖైదీలు కోవిడ్ బారిన పడకుండా జైలు అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక కోవిడ్ బాధితుడు కూడా లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం, పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ ఖైదీలను కంటికి రెప్పలా చూసుకుంటున్న జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఒక కుటుంబంలో ఉండే 4 సభ్యులను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితి, అంటే వాళ్ళకి కూడా పర్యవేక్షణ చేయలేము, వాళ్ళ మంచిర్లు కూడా మనం చూసే పరిస్థితి కాదు. అలాంటి తరుణంలో ఒక 1400 పైచిలకు సుమారు ఉండే అంటే జైల్లో ఉండే ఖైదీల్ని పర్యవేక్షిస్తూ వాళ్ళ ఆరోగ్య భద్రతకై
నిత్యం కృషి చేస్తున్న జైలు సూపరింటెండెంట్ రాహుల్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. యాక్చువల్గా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంతమందిని అంటే పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలియజే అంటే ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుతూ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు అంటే ఎంతమంది ఇప్పటికి కరోనా బారిన పడ్డారు, వాళ్ళని ఎలా కరోనా నియంత్రించారు? మా దగ్గర 1450 మంది ఉన్నారండి. ఫస్ట్ మేము కరోనా ఆర్డర్స్, మాకు కరోనా ఎలా ట్యాకిల్ చేయాలన్న ఆర్డర్స్ మా డీజీ ఆఫ్ ప్రిజన్స్ అసన్ రాజ సార్ నుంచి మాకు వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి మేము చాలా చాలా ప్రికాషన్స్ తీసుకున్నామండి. ఆ ప్రికాషన్స్ పరంగా చూడగలిగితే మాకు ముందు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే గేట్లోకి మా సెంటర్ జైల్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి హీట్ అనలైజర్ ఒకటి చూస్తున్నాము. హీట్ అనలైజర్ తోటి టెంపరేచర్ ఒకటి చూస్తున్నాము, అలాగే పల్స్ ఆక్సోమీటర్ తోటి వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ చూస్తున్నాము. అది కాకుండా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ శానిటైజ్ చేస్తున్నాము. ఇవి కాకుండా మాకు డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆ డాక్టర్ ఆయన లోపల ప్రిజనర్స్కి ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చినా లేకపోతే దగ్గు కాఫ్ ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపెడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఐసోలేషన్లో పెడుతున్నాం. ఇదే కాకుండా మాకు కోర్టు ఆర్డర్స్ ప్రకారము మాకు ఎవరైతే ప్రిజనర్స్ ఇక్కడికి వచ్చి ఉంటారో వాళ్ళందరినీ ఐసోలేషన్ పెట్టి యాజ్ పర్ కోవిడ్ నామ్స్ ప్రకారం వాళ్ళందరినీ ఐసోలేషన్ పెడుతున్నాము. పెట్టిన తర్వాత వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ లేవు అని చెప్పిన తర్వాత లోపల పంపిస్తున్నాము. ఇదే కాకుండా మా ప్రిజనర్స్కి ప్రతి ఒక్కళ్ళకి మాస్క్స్ అండి, మాస్క్స్ ప్రతి ఒక్కళ్ళకి లోపల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, మాస్క్స్ ఇస్తున్నాము. ఇదే కాకుండా ప్రిజన్స్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక 1 lakh మాస్క్స్ కుట్టి పోలీసు వాళ్ళకి ప్లస్ రెవెన్యూ వాళ్ళకి పోర్ట్ వాళ్ళకి ఇలాగా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాటన్ మాస్క్స్ అండి, కాస్ట్ అబౌట్ 13 rupees కట్టిన వాళ్ళకి ఇచ్చాము. ఇదే కాకుండా మాకు ఈ క్రమంలో మాకు ఒక 68 మందికి ఈ కరోనా సోకింది. వాళ్ళందరినీ ఐసోలేషన్లో పెట్టాము. ఐసోలేషన్లో పెట్టి మా డాక్టర్ మానిటర్ చేస్తున్నాము. స్పెషల్ డైట్ ఇచ్చాము, స్పెషల్ డైట్ ప్రోటీన్ డైట్ ఇచ్చాము, మెడిసిన్స్, అది కాకుండా పల్స్ ఆక్సోమీటర్ తోటి రోజు మానిటర్ చేయటం. ఇలాగా 68 మందికి సోకిన వాళ్ళు ఈ రోజుకి ఒక్కళ్ళు లేరండి. ప్రతి ఒక్కళ్ళని క్యూర్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతం మా జైల్లో ఒక్కళ్ళు కూడా కరోనా బాధిత పడిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ క్యూర్ అయిపోయారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మహిళా ఖైదీలు అయితే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉంది, వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 74 మంది మహిళా ఖైదీలు ఉన్నారండి. వాళ్ళల్లో అంతకుముందు ఒక 4 సోకింది. ఆ 4 సోకిన వాళ్ళందరినీ ఐసోలేషన్ పెట్టాము, వాళ్ళకి క్యూర్ అయిపోయింది. ప్రస్తుతము మా డాక్టర్ మానిటర్ చేస్తున్నారు. అదిగాక ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు ఉంటారు, వాళ్ళు చూస్తున్నారు. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వీఆర్ సెండింగ్ అవుట్ సైడ్ టు కేజీహెచ్ అండి, కేజీహెచ్ పంపిస్తున్నాము. వాళ్ళు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ డాక్టర్స్ క్యూర్ చేసి మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ అండి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. 68 మంది కరోనా బారిన పడినప్పటికీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళకి నెగిటివ్ రిపోర్టులు రప్పించి వాళ్ళందరినీ ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ ఉన్నారు. ఇది ఇంకా ఏదైనా సీరియస్ అయితే కనుక స్థానికంగా ఉన్న కేజీహెచ్కి తరలించి వాళ్ళకి వైద్యం చేయించి మళ్ళీ కూడా రీబ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. జిల్లాలో కరోనా జోరు నిలకడగా కొనసాగుతోంది. కేసులు, మరణాల నమోదులో రాజీ పడడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 342 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,366, మృతుల సంఖ్య 363 చేరింది. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు స్వల్పంగా పెరిగాయి, మరణాల నమోదులో స్పీడ్ పెంచింది. తాజాగా 342 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,366, మృతుల సంఖ్య 363 చేరాయి. 42,569 మంది డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 4,434 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు.
నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖను పరిపాలనా రాజధానిని చేయాలన్న డిమాండ్తో మత్స్యకార యోజన నాయకుడు జానకిరామ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు నిమ్మరసమిచ్చి జానకిరామ్తో దీక్షను విరమింపజేశారు. మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, మాజీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజు మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్దే లక్ష్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తే ప్రతిపక్ష టీడీపీ అడుగడుగున అడ్డుపడడం శోచనీయమన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించి ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన తెన్నేటిని స్ఫూర్తిగా తీసుకుని విశాఖ పరిపాలన రాజధాని కోసం ఈ ప్రాంతవాసులంతా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా విశాఖపట్నాన్ని, విశాఖపట్నం నగరం ఉన్న ఖ్యాతిని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టుబడుల సదస్సుల ద్వారా ఈ ప్రాంతాన్ని వాడుకుని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను కూడా అమరావతి ప్రాంతానికి రమ్మని అడగడం ద్వారా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పును గౌరవించాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక కుట్రపూర్తి ద్వారంలో విశాఖపట్నం పరిపాలన రాజధాని అడ్డుకునే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాసుపల్లి జానకిరామ్తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కూడా ఇందులో పాల్గొనడం, స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు పార్టీలకు అతీతంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు, ఇక్కడున్న మేధావులు కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించినా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా పార్టీకి సంబంధించిన వ్యక్తులను కూడా ఆయనకున్న ధనబలంతో ఈరోజు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా సంఘీభావం తెలియజేస్తూ బార్కు నిర్మాణం కోసం నాలుగేళ్ల కిందట జరిపిన భూ సేకరణ సర్వేలో సాగుదారులుగా గుర్తించిన 638 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టాలని అచ్యుతాపురం మండలం తంతడి పంచాయతీ రైతులు కలెక్టర్ కార్యాలయం డ్రాప్ బాక్స్ ద్వారా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి ప్రతినిధి ప్రశాంత్ మాట్లాడారు. మళ్లీ తాజాగా 4 నెలల కిందట జరిపిన సర్వేలో కేవలం 136 మంది రైతులను మాత్రమే భూమి సాగుదారులుగా గుర్తించడం బాధాకరమన్నారు. అందువల్ల గతంలో గుర్తించిన సాగుదారులందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఏంటంటే, మేము మా పొలాలకి రోడ్డు వేసుకుంటుండగా వెంగమ్మ వెంకటేశ్వరరావు అతను ఏంటంటే మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే ఆల్రెడీ ఇదివరకు అది ఏంటంటే రోడ్డు ఉండేది, అంటే ఒక తోవలాగా. దాన్ని మేము ఏంటంటే పొలం నుంచి ఏమైనా తెచ్చుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి, అంటే ఉదాహరణకి ఏంటంటే వరి కానీ అలాంటి తెచ్చుకొని చెప్పేటప్పుడు ఏంటంటే ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో మా సొంత ఖర్చులతో దాన్ని ఏం చేసినంటే రోడ్ని వెడల్పు చేసుకున్నాం. ఆ చేసుకున్న సందర్భంలో అతను వచ్చి మాకు ఇబ్బంది పెట్టి రోడ్డు వేయకనివ్వకుండా చేస్తున్నాడు. అంతేకాకుండా ఏంటంటే అతను మా ఊర్లో కొంత భూమిని కూడా కొనడం జరిగింది. అందులో సుమారుగా ఏంటంటే 1 ఎకరం 60 సెంట్లు అంతా సుమారుగా అతను ఏంటంటే గ్రామకంఠ భూమిని అతను ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది. అందువల్ల ఎలాంటి వీటి మీద మేము ఎప్పుడైనా తర్వాత ఇబ్బంది ఏమి పెడతాను ఉద్దేశంతో ముందే అతను మమ్మల్ని భయభ్రాంతులు చేసి మాకు ఇటువంటి డెవలపింగ్ అనేది మొత్తం ఆపుతున్నారండి. సో దానివల్ల అందువల్ల ఏంటంటే మేము ఈ వినతిపత్రం పట్టుకుని కలెక్టరేట్ కానివ్వండి, పత్రిక వాళ్ళకి కానీ అందరికీ ఇవ్వడానికి కానీ రావడం జరిగింది సార్. ఈ సమస్యను ఏంటంటే మీరు కొంచెం సాల్వ్ చేస్తారని సభాముఖంగా అందరికీ తెలియజేయండి. దత్తత పేరుతో తమపై దౌర్జన్యానికి తెగబడుతున్న వివీఆర్ అసోసియేట్స్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ ఇచ్చాపురం గ్రామస్తులు కలెక్టర్కు డ్రాప్ బాక్స్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితుల ప్రతినిధి రమేష్ మాట్లాడుతూ, దత్తత పేరుతో వివీఆర్ అసోసియేట్స్ ప్రతినిధులు పి వెంకటేశ్వరరావు, అతని తనయుడు శ్రీనివాస్ బాబులు తమ పొలాల మధ్య ఉన్న రోడ్డును కప్పివేయడంతో పాటు కొంత రెవెన్యూ భూమిని కూడా కబ్జా చేశారని తెలిపారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికార బలంతో తమను కులం పేరుతో దూషించడమే కాక అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు మా యొక్క బార్క్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ని వాళ్ళు తీసుకొని 2011లో బార్క్ కంపెనీకి అప్పచెప్పిన తర్వాత 2014లో మాకు సర్వే చేశారు. అందులో 634 మంది సుమారుగా లబ్ధిదారులు పొందగా, ఇప్పుడు ప్రస్తుతం అందులో కొన్ని అవకతవకల వలన కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది ఆగిపోయి 2020లో మళ్ళీ రీసర్వే చేయడం జరిగింది. ఈ రీసర్వేలో 132 మంది మాత్రం కేవలం లబ్ధిదారులు జరిగారు. ఇందులో కొన్ని ఈ సర్వేలో కొన్ని బినామీ పేర్లు, కొన్ని ఖాళీ గ్యాపులు, కొన్ని ఈ విధంగా విస్తీర్ణం లేకుండా కొన్ని కొన్ని ప్లేసులు అనేవి ఈ సర్వేలో మాత్రం ఇవ్వటం జరిగింది. మా సమస్య ఏంటంటే ఈ యొక్క సమస్యను
కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం. నవ్యాంధ్ర సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావు 158వ జయంతి కార్యక్రమం ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ సర్కిల్ వద్ద జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక, సాహితీ స్రవంతి సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ మాట్లాడారు. నేడు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు నాడే పరిష్కారం చూపిన గొప్ప దార్శనికునిగా గురజాడను కీర్తించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న ఆయన దేశభక్తి గీతం నేటి కరోనా కాలంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విపత్తు సమయంలో పేదలు, వలస కార్మికుల పట్ల వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమన్నారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి అధ్యక్షులు రమణ చలం కూడా పాల్గొన్నారు. ఒక శతాబ్దం కిందట జన్మించి అప్పుడే మరణించినప్పటికీ కూడా ఆయన రాసినటువంటి గేయాలు, పద్యాలు, రచనలు ఇవన్నీ కూడా నేటికి ఆదర్శనీయం, అనుచరణీయం అనేది తెలుస్తోంది. ఉదాహరణగా ఆయన దేశభక్తి గీతం ఒకటి రాశాడు, దేశమును ప్రేమించమన్న అన్న దాంట్లో చెప్తాడు, ఈశ్వరమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును అంటాడు. ఇప్పుడు మన భారతదేశంలో పరిస్థితి ఏంటంటే లాక్డౌన్ కాలంలో ఈశ్వరమని తిండి లేక నానా అవస్థలు పడి మనుషులు ఉన్నారు. దేశం ఎలా బాగుపడుతుందండి? దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని పాలకులు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా ఆచరణలో అది సాధ్యం కాదు. అలాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. వట్టి మాటలు కట్టి పెట్టో, గట్టి మేలు తలపెట్టబో అన్నాడు. ఇప్పుడు ఏమిటి, దేశాన్ని కాపాడతాం, దేశాన్ని కాపాడుతాం అన్నాడు. దేశంలో ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే నిన్న ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన శ్రీకాకుళం జిల్లాలో. అందువల్ల ఆ రకమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతుంటే మనుషులు పట్టించుకోకపోతే దేశం ఏ రకంగా బాగుపడుతున్నది? అందువల్ల ఆ రకమైనటువంటి సందేశాలు ఆనాడే ఇచ్చాడు. 100 సంవత్సరాల క్రితమే దేశాభిమానము నాకు గద్దని వట్టి గొప్పలు చెప్పకోకో అన్నాడు. ఇప్పుడు మన పాలకులు దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు రోజు దేశభక్తి కోసం చెప్తారు, రోజు దేశభక్తి మంత్రం చెప్పిస్తారు, కానీ ఆచరణలో దేశాన్ని అమ్మేటటువంటి విధానాలు అవలంబిస్తారు. మంచి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, దేశ ఆస్తుల్ని, ప్రకృతి వనరుల్ని కూడా అమ్మేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దని నినాదాలు చేశారు. అనంతరం గాంధీ పార్క్ నుండి అసిల్మెట్ట ఫ్లైఓవర్ కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గంగారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,500 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, అలాగే ఒక్కో వ్యక్తికి 10 కేజీల బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, అలాగే వారికి ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక కర్షక అధ్యయనంతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల్ని పాస్ చేసుకుని కోట్లాది మంది రైతులకి తీవ్రంగా ద్రోహం చేసింది. ఇది పూర్తిగా ప్రజాస్వామికమైనటువంటి చర్య. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యసభలో ఏ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల యొక్క వాళ్ళ యొక్క హక్కులన్నిటిని కూడా కాలరాసి, రాజ్యసభ యొక్క రూల్స్ని అన్నిటిని కూడా తొంగలో తొక్కేసి అప్రజాస్వామికంగా బిల్లుల్ని మూజువాని వాటితోటి ఆమోదించుకున్నటువంటి చరిత్ర ఎక్కడా లేదు. బీజేపీ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా ఈ కిరాతకమైనటువంటి చర్యకి పాల్పడింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేయటం, భారతదేశ రిపబ్లిక్ వ్యవస్థని నాశనం చేయటం తప్ప ఇంకోటి ఏం కాదు. ముఖ్యమైనటువంటి 2 బిల్లుల మీద రాష్ట్రాలను సంప్రదించలేదు. అన్ని వామపక్ష పార్టీలు, ఇతర ముఖ్యమైనటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కూడా ఆ బిల్లుల్ని ఆమోదించకూడదని ఓటింగ్ పట్టుబట్టే, కానీ ఓటింగ్ కూడా జరపలేదు. మూజువాని ఓటుతోటి పార్లమెంటు యొక్క రూల్స్ను కూడా తుంగలో తొక్కేసి ఆమోదింపు చేసుకోవటం అనేటువంటిది చాలా సిగ్గుసేట అనేటువంటిది. ఇది దేశంలోనే కోట్లాది మంది రైతుల మీద పెను ప్రభావం చూపుతుంది. లాక్డౌన్ కారణంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో నిలిచిపోయిన పలు సేవలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. భక్తులు నేరుగా ఆర్జిత సేవల్లో పాల్గొనే భాగ్యాన్ని మరలా కల్పించారు. స్వామివారి కళ్యాణం వ్రతములలో లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ద్వారానే జరిపించేవారు. ప్రస్తుతం నేరుగా అవకాశం కల్పించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు అన్ని ప్రాంతాల నుంచి భక్తులకు ఆరాధ్యదైవమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి పుణ్యక్షేత్రం లాక్డౌన్ కారణంగా సుమారు 5 నెలలుగా భక్తులు లేక బోసిపోయింది.
అన్లాక్డౌన్ తర్వాత కోవిడ్ నిబంధనలతో భక్తులకు దర్శనం కల్పించారు. ఆర్జిత సేవలైన కళ్యాణం, వ్రతం, స్వాతి నక్షత్ర ఘడియలందు చేసే హోమాలకు ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారానే పాల్గొనే అవకాశం కల్పించారు. అయితే సోమవారం నుంచి కేవలం 8 జంటలకు అనగా 16 మందికి ప్రత్యక్షంగా ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం ఆలయ అధికారులు కల్పించారు. ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో మాత్రమే కాకుండా నేరుగా ఆలయ కార్యాలయంలో కూడా పొందవచ్చు. మరలా ఆర్జిత సేవలకు అవకాశం కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు నుంచి అనగా 21/9/2020 నుండి స్వామివారి కళ్యాణం, వ్రతం కూడా ఈరోజు నుంచి సామాజిక దూరం పాటిస్తూ, గతంలో ఏదైతే మనం 100 మంది కెపాసిటీ అనుకుంటే ఈరోజు మనం 30% కెపాసిటీ ఆక్యుపేషన్స్తోనే మనం భక్తులను అలౌ చేస్తూ ఈరోజు నుంచి ఈ కార్యక్రమం రెండు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే స్వాతి హోమం అన్నది నెలకొకసారి చేస్తాము. అది కూడా ఈ విధంగానే సామాజిక దూరం పాటిస్తూ భక్తులకి ఈరోజు నుంచి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దర్శన టైం కూడా సాయంత్రం 7 గంటల వరకు మనం ఒక 1 అవర్ దాన్ని పెంచడం జరిగింది. నిన్నటి వరకు 6 గంటల వరకు ఉండే దర్శనాలు ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. కళ్యాణం తీసుకున్నట్టయితే ఒక 8 గంటలు భార్యాభర్తలు ఉంటారు కాబట్టి ఒక 16 మంది కళ్యాణంలో కూర్చుంటారు. వ్రతం కూడా అలాగే 8 గంటలు అలౌ చేస్తాము. ఈ స్వాతి హోమం కూడా అలాగే 8 మంది అంటే ఇప్పుడున్న మనకున్న అకామిడేషన్ను ఈ కోవిడ్ నిబంధనలకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజ్ చేస్తూ అంత చేస్తూ మనం ఇలా అలౌ చేయడం జరుగుతుంది. ఎలాగైనా మరి ఆన్లైన్ ఉంటుందండి, మాన్యువల్గా వచ్చినా కూడా మనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసామండి. సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి, ఈ నరసింహస్వామి ఆలయ పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల భక్తులే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు. అయితే లాక్డౌన్ కారణంగా గత 5 నెలలుగా మూసుకుపోయి ఉన్న ఈ దేవాలయం అన్లాక్డౌన్ తర్వాత దర్శనానికి మాత్రమే భాగ్యం కల్పించారు. మిగతా ఆర్జిత సేవలు కానీ లేదా స్వాతి నక్షత్ర టైంలో ఉండే హోమాలు కానీ కళ్యాణం కానీ వ్రతం కానీ మరి ఏదైనా చేయాలి అంటే కేవలం ఆన్లైన్ ద్వారానే ఈ సదుపాయం ఉండేది ఇప్పటి వరకు. అయితే సెప్టెంబర్ 21వ తేదీన ఈ రోజు నుంచి కూడా ఎవరైనా భక్తులు కనుక వస్తే డైరెక్ట్గా నేరుగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అయితే కల్పించారు. కేవలం 8 జంటలు అంటే 16 మంది సభ్యులు దానిలో కూర్చొని ఆ వ్రతం కానీ కళ్యాణం కానీ లేదా స్వాతి నక్షత్రం అంటే నెలకొకసారి వచ్చే స్వాతి నక్షత్రంలో హోమంలో కానీ కూర్చొని అవకాశాన్ని అయితే కల్పించారు. దీంతో ఈ ప్రాంతవాసులే కాదు ఈ లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ పోలీస్ యాప్ ఆవిష్కరణ ప్రారంభించిన సీఎం జగన్. శ్రీ శారదా పీఠానికి ప్రముఖుల తాకిడి, వైసీపీ హయాంలోనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమవుతుందని మంత్రి వెల్లంపల్లి ఉద్ఘాటన. ఉద్యమ ధీరుడు తెన్నేటి, జయంతి ఉత్సవాలలో వైసీపీ నేతల ఘన నివాళి. తెరుచుకున్న పాఠశాలలు, కోవిడ్ ఆంక్షల నడుమ తరగతులు ప్రారంభం. మంత్రి కొడాలి హిందువులకు క్షమాపణ చెప్పాలి, ఏపీ సాధు పరిషత్ డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.